వెరీ గుడ్ ఈవినింగ్ తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. అవనిగడ్డ సాక్షిగా జగన్ వరాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. వాళ్ళు చేసిన మంచేంటో చెప్పుకోలేరని విమర్శించారు. బూతులు తిట్టడం మామూలుగా లేదని, చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వారు మన నాయకులా అని బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రిని ఏమని మాట్లాడిస్తున్నాడో మనం చూశామన్నారు. ఎవరికి అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తున్నామని చెప్పారు. మూడు రాజధానులు వద్దని, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని సెటైర్లు వేశారు. మీరు కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకోండి అని టీవీల్లో నాయకుల్లా చెప్పుకుంటున్న వారు ఇలా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలి అని ప్రజలను ప్రశ్నించారు. మన ఇంట్లో మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోమంటే ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలన్నారు. ఇలాంటి వారా మన నాయకులని ఆలోచన చేయాలని సూచించారు. దశ దిశ చూపగలరా? మంచి చేసిన చరిత్ర లేని వారు వెన్నుపోటుదారులు, రంగురంగుల మేనిఫెస్టోలు ఇస్తారని విమర్శించారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పొత్తు పెట్టుకుని పార్టీ అంటూ ఏదీ లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఒక వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని అన్నారు. టీడీపీ జనసేన పార్టీల మధ్య పెళ్లిళ్ళు విడాకులు సాధారణ విషయమేనని చెప్పారు. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు ఎలాంటి భాషను ఉపయోగించారో అందరికీ తెలుసని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక ఉండాలని హితవు పలికారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని బుగ్గన తెలిపారు. ఎగుమతుల్లో 4వ స్థానంలో ఉన్నామని చెప్పారు. అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులను ఏనాడు దాచిపెట్టలేదని అన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల అసమానతలు వచ్చాయని, అందువల్లే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పారు బుగ్గన. రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి వైఎస్ఆర్ పునాది వేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఆ రంగాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. చంద్రబాబు మాత్రం ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల్ని మరింత మెరుగు చేసేందుకు 2 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 104, 108 వాహనాల ద్వారా 25,000 మందికి ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. పవన్ చంద్రబాబుల ముసుగు తొలగిపోయిందని, విశాఖ సంఘటనను అడ్డం పెట్టుకుని ఇద్దరూ బయటపడ్డారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష దారుణంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతం కావడంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ ఈ అలజడి సృష్టించారని మండిపడ్డారు. అలాగే జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. పేదలకు స్థలాలు ఇచ్చే సిఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరణలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పుడు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడంతో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుకు మార్గం సుగమమైంది. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణ చేశారు. అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలను ఇచ్చేలా చట్టాన్ని సవరించారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసేలా అవకాశాన్ని కల్పించారు. సీఎం సారు మా ఊరికి రోడ్లు వేయించండి అంటూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చిన్నపిల్లలు నీటిలో దిగి చేతులెత్తి నమస్కరిస్తున్న ఓ పత్రికా కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబుతుందో, అర్థమవుతుందో ఎవరికి అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చివరికి చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో వరాహానదిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో ఉన్న ఆ కాస్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. దీంతో మోడల్ స్కూల్కి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారని చంద్రబాబు వివరించారు. ఈ ముఖ్యమంత్రి తమ పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికి తెలిసని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసిన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఇగో వద్దు జగన్ రెడ్డి, ఇష్యూను సాల్వ్ చేయండి అంటూ చంద్రబాబు హితవు పలికారు.
బూతుల్లో పుట్టి పెరిగి నిత్యం బూతులు వల్లించే వారితోనే పాలన చేస్తున్న జగన్ రెడ్డి బూతులు భాష గురించి మాట్లాడుతుంటే గురువింద గింజ గుర్తొస్తుందని టీడీపీ నేత మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జగన్ రెడ్డి తానేదో సచ్చీలుడు అయినట్టు తనను బూతులు మాట్లాడుతున్నారంటూ నంగరాజి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, కాల్చి చంపాలని, నడి రోడ్డుపై ఉరి తీయాలని అన్నప్పుడు జగన్ రెడ్డికి భాష గుర్తులేదా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు మంత్రులు వాడే పదజాలం, బూతులు వారి వ్యవహార శైలి జగన్కు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారిని తన పేటీఎం బ్యాచ్తో మానసికంగా వేధించి వారితో కన్నీళ్లు పెట్టించిన జగన్ బూతుల గురించి రాగాలు తీయడం సిగ్గుచేటు అని పీతల సుజాత వ్యాఖ్యానించారు. మహిళలు ఎవరి హయాంలో గౌరవంగా తలెత్తుకు తిరిగారో, ఎవరి పాలనలో కన్నీళ్లతో విలపిస్తున్నారో చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా అంటూ ఆమె సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్తో కలిసి ఆయన మాట్లాడారు. విశాఖలో పవన్ కళ్యాణ్ను నిర్బంధించారని, ఆయన నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ పెద్దలని వ్యాఖ్యానించిన సోము ఆయన విషయంలో తాము స్పందించనన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానని చెప్పారు. రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్ అడుగుతున్నారని, ఆ విషయం తమ పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు. పవన్కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని, రెండు పార్టీలు కలిసే ముందుకెళ్తాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమ పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు. రైతు సంబంధిత పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ల భేటీతో బీజేపీ ఉలిక్కి పడింది. బీజేపీతో కలిసి ముందుకు సాగలేమంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టం చేయడంలో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. జనసేనతో బీజేపీ పొత్తు ఇకపై కూడా కొనసాగుతుందని బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ దివేదర్ చెప్పారు. భవిష్యత్తులో కూడా టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు దొంగల పార్టీలేనని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లపై సోము వీర్రాజు స్పందించారని, ఈ విషయంలో అంతకు మించి తాము మాట్లాడేది ఏమీ లేదన్నారు. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. విశాఖలో జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్తో చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడారని, సంఘీభావాన్ని తెలిపారని అన్నారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా మోసపోయింది అమరావతి రైతులేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారని, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళలపై వైసీపీ శ్రేణులు వాటర్ బాటిల్స్, పెట్రోల్ బాటిల్స్, చెప్పులు వేయడం దారుణమన్నారు. ఎంపీ మార్గాని భరత్ సిగ్గులేని పనిచేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు సిగ్గులేదా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. అమరావతి రైతులకు తమ పూర్తి సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, రాజమండ్రిలో జరిగిన ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని విష్ణుకుమార్ రాజు అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నెంబర్ కేటాయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించే కేసుల జాబితాలో దీన్ని కూడా చేర్చాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. వీలైతే ఈరోజు లేదంటే శుక్రవారం విచారణకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన ఎస్ఎల్పిపై విచారణ విషయంలో తమ వాదనలను కూడా వినాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెలలో ఏపీ సర్కారు ఎస్ఎల్పీ దాఖలు చేయడం గమనార్హం. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా టీడీపీ నేత, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అమరావతి రైతుల యాత్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు యాత్రకు మద్దతు తెలిపిన రామకృష్ణారెడ్డి రైతులతో కలిసి నడిచారు. ఈ క్రమంలో ఎండ వేడిమి తట్టుకోలేక రామకృష్ణారెడ్డి నడుస్తూనే కింద పడిపోయారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత ఉన్నట్టుండి కింద పడిపోవడంతో అమరావతి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకొని రామకృష్ణారెడ్డిని హుట్టిహొట్టిన ఆసుపత్రికి తరలించారు. గడిచిన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రామకృష్ణారెడ్డి జ్వరం తగ్గకపోయినా అమరావతి రైతుల యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన సొమ్మసిల్లు పడిపోయినట్లు తెలుస్తోంది.
న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి తరపున సీనియర్ న్యాయవాదిగా ఉన్న మురళీధర్ పిటిషన్ను దాఖలు చేశారు. పాదయాత్ర జరుగుతున్న సమయంలో అధికార పార్టీ నేతలు నిరసనలు సభలకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే రాజమండ్రిలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో అమరావతి రైతుల పాదయాత్రపై జరిగిన దాడి దృశ్యాలను న్యాయవాది మురళీధర్ పిటిషన్కు జతచేశారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెప్పే ప్రాథమిక హక్కును అడ్డుకోవడంపై అభ్యంతరం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నల్ల బెలూన్లతో అధికార పార్టీ నేతలు నిరసన చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోకపోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలు నినాదాలు దాడి దృశ్యాలను పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని తాను తెరాసను ఎందుకు వీడుతున్నారో ప్రజలు గ్రహించాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచించారు. భారతీయ జనతా పార్టీ ఉద్యమ పార్టీ అయితే తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి అలాగే తెరాస నుంచి బయటకు వచ్చామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కేసీఆర్ కట్టుప్పల్ మండలాన్ని ఇచ్చారని చెప్పారు. కేసీఆర్కు ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యమని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యే బూత్కు 2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని బోర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. ఉప ఎన్నిక తర్వాత వరదలాగా బీజేపీలలో చేరుతున్నారని చెప్పారు. ఫ్లోరోసిస్ పోయిందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. లేని రోగానికి వైద్యం చేయడానికేనా అని బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గుర్తులకు సంబంధించిన మరో వివాదం చోటు చేసుకుంది. తమ గుర్తును కారును పోలిన విధంగా మరికొన్ని గుర్తులు ఉన్నాయని వాటిని తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిధేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా రోడ్ రోలర్ గుర్తు విషయంలో వివాదం నెలకొంది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించి ఆ తర్వాత వేరే గుర్తు ఇచ్చారు. తనకు మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి తర్వాత బేబీ వాకర్ గుర్తు ఇచ్చారంటూ యుగ తులసి పార్టీ అభ్యర్థి కె శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందిస్తూ గుర్తు మార్పు విషయాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తు మార్పును ఈసీ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఫారం 7A ను ఎన్నికల అధికారులు సవరించి శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గెజిట్ జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరోపై వేటు వేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ మునుగోడు ఉప ఎన్నికలు. అలాగైనా ఎన్నికల్లో గెలిచి తీరాలని పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై టార్గెట్ చేశారు. చౌటుప్పల్లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు మరిచారంటూ గుర్తు తెలియని వ్యక్తులు నడ్డాకు సమాధి కట్టారు. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డిపై వెలిసిన పోస్టర్లు కలకలం రేపగా ఇప్పుడు నడ్డాకు ఏకంగా సమాధి కట్టిన తీరుపై చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసిందని బీజేపీ నేతలు ప్రచారంలో పేర్కొంటున్న నేపథ్యంలో తాజాగా ప్రతిపాదిత ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సమాధి కట్టి వినూత్న నిరసనకు దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. కేంద్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్తశని రూపుమాపడానికి ఫ్లోరైడ్ రీసెర్చ్ మంజూరు చేసిందని కానీ దశాబ్దాలు గడుస్తున్న నిధులు విడుదల కాలేదని, రీసెర్చ్ సెంటర్ మనుగడలోకి రాకపోవడం, కార్యకలాపాలు అసలు ప్రారంభమే కాకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాజాసింగ్పై నమోదైన పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. రాజాసింగ్పై నమోదైన కేసులో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి కారణం చెప్పాలని మరోసారి సర్కారును ధర్మాసనం ఆదేశించింది. వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఆర్డర్ ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. మరోవైపు రాజాసింగ్పై నమోదైన పీడీ కేసు విషయంలో అడ్వైజరీ కమిటీలోని నెల క్రితం వాదనలు ముగిశాయి. అడ్వైజరీ కమిటీ నిర్ణయం వెలువడాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచ కొనుగోలు చేసినా కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటూ బుధవారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అత్యవసరమైందని భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైన ఢిల్లీలో బాణాసంచ నిషేధం పైన
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలు కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనియండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణాసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది. జీరో కోవిడ్ పాలసీ పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అధ్యక్షుడు జిన్పింగ్ పై చైనా పౌరుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి జిన్పింగ్ ప్రయత్నాలు చేస్తుండడంపై అక్కడి జనం మండిపడుతున్నారు. జిన్పింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కెమెరాల నిఘా ఉంటుంది కాబట్టి బాత్రూమ్ గోడలపై నినాదాలు రాస్తున్నారు. బయట నినాదాలు చేసినా ఎక్కడైనా రాసినా పట్టుబడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి ఉంటుందనే భయంతో తమ నిరసనను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం రోడ్లపై ఆందోళన చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. నిరసనల విషయం బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టింది. ఈ నెల 13న బీజింగ్లోని సైటోంగ్ బ్రిడ్జ్ వద్ద ఓ యువకుడు తన నిరసనను వినూత్నంగా తెలిపాడు. బ్రిడ్జిపై ఓ టైరును కాల్చి బ్రిడ్జికు రెండు బ్యానర్లు వేలాడదీశాడు. అందులో నియంతా ద్రోహి జిన్పింగ్ ను పదవి నుంచి తొలగించాలని రాశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ అవార్డును మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెల్లా అమెరికాలో స్వీకరించారు. ఈ గుర్తింపు లభించడం గౌరవంగా ఉందన్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో సత్యా నాదెల్లా భారత్లో పర్యటిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 17 మంది పద్మభూషణ్ అవార్డు గ్రహీతల్లో ఆయన ఒకరు. తాజాగా పురస్కారాన్ని అందుకున్న ఆయన భారత ప్రభుత్వ గుర్తింపు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రధానమంత్రి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి ఆయన అవార్డు స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా తెలిపింది. ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్ నాదెల్లా భేటీ అయినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో భారత్ సాంకేతిక ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు పేర్కొంది. భారత సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నాదెల్లా పేర్కొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తన కష్టంతో పైకి ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అన్న వారి నోట రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకున్నాడు. ఇక మార్చిలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరణ్ రేంజ్ మారిపోయింది. రామరాజుగా చరణ్ను చూసి బాలీవుడ్ మొత్తం రాముడిగా కొలవడం ప్రారంభించింది. అంటే అతిశయోక్తి కాదు. ఇక మన గురించి ఇండియా ఒక్కటే మాట్లాడుకుంటే ఏముంటుంది, ప్రపంచమంతా మాట్లాడుకోవాలా అని దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ను జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా జపాన్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక అప్పటికే ఆర్ఆర్ఆర్ త్రయం జపాన్లో ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. అయితే జపాన్లో రామ్ చరణ్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతోంది. రామరాజు కటౌట్స్ను ఫోటోలను పట్టుకొని జపాన్ యువత చరణ్కు ఘన స్వాగతం పలికింది. అంతేకాకుండా జపాన్ యువతలు తెలుగు నేర్చుకుని మరి రామ్ చరణ్కు స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందరికీ నమస్కారం, రామ్ చరణ్ మీరంటే మాకు ఎంతో ఇష్టం, మిమ్మల్ని జపాన్కి సాదరంగా ఆహ్వానిస్తున్నాం, వీఆర్ ఆల్ లవ్ యూ అని ముద్దుగా తెలుగులో మాట్లాడిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్గా మారాయి. ఇండియాను మొత్తం షేక్ చేసిన ఈ సినిమా జపాన్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాళ టాప్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.